Bacana. చాలా ఇబ్బంది ఉన్న పరిస్థితి ఒకసారి మా ఎమ్మెల్యే గారు చైర్మన్ గారు చెప్పినట్టు చెప్తే విని చెప్పగానే విను వెంటనే రెండు సైడ్ రెండు మంజూరు చేసినందుకు వారికి ధన్యవాదాలు. అలాగే ఏ పని కానీ చెప్పగానే ఇంత తొందరగా మాకు చేసి పెట్టినందుకు మరి ఒకసారి నమస్కారం. ముందుగా జగిత్యాల పట్టణ పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు, అలాగే క్రైస్తవ సోదర సోదరీమణులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే మరి ఈరోజు గోత్రాల కాలనీలో సుమారు 5 లక్షల రూపాయల విలువగల రోడ్ ఫార్మేషన్ మరియు సీసీ డ్రైన్ల నిర్వహణకి ఈరోజు పెద్దలు డాక్టర్ సంజయ్ అన్న గారి చేతుల మీదుగా భూమి పూజ నిర్వహించడం జరిగింది. అలాగే మరి 8వ వార్డు సంబంధించి గోత్రాల కాలనీ, బుడిగ జంగాల కాలనీ మరి చాలా వరకు కూడా ఇందాక పెద్దల సోదరుడు మరి తిరుమలయ్య గారు చెప్తూ వచ్చారు అభివృద్ధి దృష్ట్యా కొంత వెనుకబడి ఉంది అని. మరి మొన్ననే రీసెంట్గా కూడా సుమారు 8వ వార్డుకే 21 లక్షల రూపాయలు సీసా ప్లాన్ కింద మంజూరు అయ్యాయి. దానికి సంబంధించినటువంటి అంత పేపర్ వర్క్ కూడా మొత్తం సిద్ధంగా ఉంది. తొందరలోనే సంజయ్ అన్న గారి చేతుల మీదుగా వాటికి సంబంధించినటువంటి శంకుస్థాపనలు కూడా పూర్తి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరియు నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి మరియు నాకు ఇక్కడికి ఆహ్వానించినటువంటి సోదరిమణి మల్లవ గారికి మరియు తమ విలువైన సమయాన్ని వెచ్చించి ఇక్కడికి విచ్చేసిన గౌరవ శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ అన్న గారికి, విచ్చేసిన పెద్దలందరికీ కూడా మీడియా సోదరులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జై తెలంగాణ. జగిత్యాల పట్టణంలోని 8వ వార్డులో సీసీ రోడ్డు డ్రైన్ భూమి పూజ కార్యక్రమానికి, అదేవిధంగా వీరశైవ వాళ్ళకు వీరశైవులకు సంబంధించిన శ్మశాన వాటిక అభివృద్ధి కార్యక్రమాలకు నన్ను ఆహ్వానించిన గౌరవ మున్సిపల్ చైర్పర్సన్ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి, స్థానిక కౌన్సిలర్ మల్లవ తిరుమలయ్య గారికి, వైస్ చైర్మన్ గారికి, మా పట్టణాధ్యక్షుడు సతీష్ అన్న గారికి, మాజీ కౌన్సిలర్ భోగౌడ్ గారికి, ఈ కాలనీ పెద్దలకు, యువకులకు, టీఆర్ఎస్ పార్టీ నాయకులకు, జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి ఉండి జగిత్యాల మున్సిపల్ పాలక వర్గం చైర్మన్ మరియు కౌన్సిలర్స్, అదేవిధంగా అధికారులు ఎంతో కష్టపడి పనిచేయడం జరుగుతుంది. వారందరికీ ప్రజలందరి పక్షాన
అభినందనలు ఇంకా కొంత మా ఇంజనీరింగ్ అధికారులు మా డి గారు కొద్దిగా స్పీడ్ అందుకుంటే జగిత్యాల అభివృద్ధి ఇంకా ముందరికి పోతది నిదులు ఉన్నాయి నిదులు ఉన్నాయి కానీ మా ఇంజనీరింగ్ అధికారులు మా డి గారు కొంత ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి స్పీడ్ అప్ చేయాల్సిందిగా నేను కోరుతా ఉన్నా జగిత్యాల పట్టణం అతి పురాతనమైన పట్టణం మనందరికీ తెలుసు ఎప్పుడో ఏర్పడ్డ మున్సిపాలిటీ కరీంనగర్ తర్వాత చాలా వెనుకబడ్డది ఈ గోత్రాల కాలనీ కూడా ఎక్కడో లేదు కొత్త బస్ స్టాండ్కి 10 కిలోమీటర్ దూరం ఉన్నది కానీ రోడ్లు కానీ మోర్లు కానీ అసలు ఒక ప్లానింగ్ లేదు ఏ తోవో ఎటుపోతుందో తెలియదు ఏ మోర్ని ఎటుపోతాయో తెలియదు అలాంటి పరిస్థితి ఒక్క లేఅవుట్ కూడా లేదు మరి ఈ రకంగా జగిత్యాల నిర్మాణం చేశారు ఇప్పుడు అలా రోడ్ వేస్తుందికి వచ్చిన చూస్తున్నాను నేను ఇక్కడ డ్రైన్ కట్టాలంటే ముందటికి పోయినాక మరి డ్రైన్ కట్టిన తర్వాత రోడ్ వేస్తే పోలేసేందుకు అసలు తవ్వ సరిపోతుందా అని డౌట్ వస్తున్నది కొన్ని చోట్లలో పోతే ఆ డ్రైన్ కడితే నీళ్లు ఎటు పోవాలి కిందికి పోదామంటే అటాటం మీది పోదామంటే ఇటు అడ్డం ప్లాటింగ్ అట్లా అయిపోయింది అంటే లేఅవుట్ లేక ప్లాటింగ్ అట్లా అయిపోయింది ఇప్పుడు మాత్రం కొందరు మాట్లాడుతున్నారు అక్రమ నిర్మాణాలు అవుతున్నాయి అవి అని చేసి చేసి అలవాటై ఇప్పుడు అక్కడో ఇక్కడో కొంతమంది మొండోలు కడితే మా మీద నిందేస్తున్నారు కానీ వాస్తవానికి మా కౌన్సిల్ కానీ ఎవ్వరు కూడా ఇట్లాంటివి ప్రోత్సహిస్తలేరని చెప్పి నేను ఘంటాపథంగా తెలియజేస్తున్నాను జగిత్యాల అభివృద్ధి మా నినాదం మొదటి నుంచి కూడా మేము చెప్తా వస్తున్నాం జగిత్యాలలో కొంచెం మంచిగా రోడ్లు వెడల్పు ఉండాలి వెనక్కి జరిగి కట్టుకోవాలి ఈ విషయాన్ని నేను ఈనాడుగా ఎప్పటి నుంచి చెప్తున్నా ఈరోజు కూడా చెప్తున్నాను ఇవాళ ఇక్కడ భూమి పూజ కార్యక్రమం ఏర్పాటు చేసింది చాలా సంతోషం ఈ వార్డు చాలా బ్యాక్వర్డ్ ఉంది మా గోత్రాల సోదరులు ఇంకా కూడా కొన్ని రోడ్లే అన్నారు తప్పకుండా మా కౌన్సిలర్ గారికి చైర్మన్ గారితో అధికారులతో మాట్లాడి మీకు చేయిస్తాం ఎక్కడైనా నిధులు తక్కువ పడితే నేనైనా తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం నిధులు తీసుకొచ్చేనా చేయిస్తానని చెప్పి మీకు తప్పక భరోసా ఇస్తా ఉన్నాం మీ అందరికీ తెలుసు శ్మశాన వాటిక విషయంలో స్థలం దొక్కటే ప్రాబ్లం ఉంది వాటికి కూడా దగ్గరలో కాదు కానీ కొంచెం దూరంలో ఏర్పాటు చేస్తున్నాం అతి త్వరలోనే తప్పకుండా మీకు ఏర్పాటు చేసామని చెప్పి నేను భరోసా కూడా ఇస్తా ఉన్నా ఇవాళ హిందూ పండుగ ఉంది క్రైస్తవుల పండుగ ఉంది హిందువుల పండుగ సందర్భంగా హిందువులందరూ కూడా ముక్కోటే కాతే శుభాకాంక్షలు అదేవిధంగా క్రిస్మస్ సందర్భంగా క్రైస్తవ సోదరులందరూ కూడా శుభాకాంక్షలు సోదర సోదరులకు క్రైస్తవ బంధువులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం తప్పకుండా మీరు అన్నట్టు శ్మశానం అన్నట్టు మీరు కూడా కోరుతున్నారు శ్మశాన వాటిక మీరు ప్రకారం అని కొందరు క్రైస్తవులు కూడా కోరుతున్నారు తప్పకుండా ఏర్పాటు చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ